తామెంతో బాధతో ఈ ప్రెస్ మీట్ పెట్టామని నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పోర్టు కంటైనర్ టెర్మినల్ ఉద్యోగులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నెల్లూరు నగరంలోని ప్రెస్ క్లబ్ లో వారు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. పోర్టులో కంటైనర్ టెర్మినల్ మూసివేయడానికి కారణం మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, ఆయన అనుచరులేనని మండిపడ్డారు. టెర్మినల్ మూత పడిపోవడంతో సుమారు 10,000 కుటుంబాలు రోడ్డును పడ్డాయన్నారు. అధికారంలో లేకపోయినా అప్పుడు సోమిరెడ్డి వచ్చి తమ కోసం పోరాడారని, ఇప్పుడు ఎమ్మెల్యే అయినా మా కోసం వచ్చి ఆయన తగ్గారన్నారు. ఎలాగైనా పోరాడి తిరిగి టెర్మినల్ తెచ్చే వరకు తాను పోరాటం చేస్తానని సోమిరెడ్డి తమకు చెప్పడం నిజంగా సంతోషంగా ఉందన్నారు. ఈ సమావేశంలో ఉద్యోగులు రామారావు, రాంబాబు, ఆనంద్ కుమార్, శ్రీనివాసులు, ఫరీద్, బాలచంద్ర, ఇలియాజ్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. నేను కృష్ణపట్నం పోర్ట్ కంటే టెర్మినల్ సపోర్టెడ్ ఎంప్లాయీస్ యూనియన్ తరఫున మేము మాట్లాడుతున్నాము. నా పేరు రామారావు. అందరికీ నమస్కారం. మేము ముందుగా జనవరి 26 ఏదైతే 6 నెలల క్రితం కృష్ణపట్నం పోర్ట్ కంటైనర్ టెర్మినల్ క్లోజ్ చేయడం జరిగిందో దాని మీద మేము ఎన్నో పోరాటాలు చేశాము. ఈ కలెక్టరేట్కి వచ్చి ఎన్నో అప్లికేషన్స్ ఇచ్చాము, మినిస్టర్ గారికి ఇచ్చాము, తర్వాత అఖిలపక్షానికి ఇచ్చాము. అందరూ మాకు తోడుగా ఉండి ముందుకు నడపడానికి ప్రయత్నించినప్పటికీ కొన్ని ఏదైతే పార్టీలు మాకు సహకరించకుండా మా మీద బురద జల్లే కార్యక్రమం ఇప్పటికి కూడా స్టార్ట్ చేశారు. కాబట్టి ఈ విషయం మీద మేము క్లారిటీ ఇద్దామని చెప్పి మీ అందరికీ మేము పిలిపి ఇవ్వడం జరిగింది. అయితే ఈ యొక్క 6 నెలల నుంచి లేదా అంతకుముందు నుంచి కూడా మేము మా ఎంప్లాయీస్ అందరూ చాలా ఈఎంఐలు కట్టలేక నానా ఇబ్బంది పడుతూ లాస్ట్ స్థితికి మేము రోడ్డు మీదకు వచ్చేసాము. మా యొక్క ఈఎంఐలు కట్టలేక కూడా మేము ఎంతో బాధతోటి ఈరోజు మీకు ఈ ప్రెస్ మీట్ అనేది పెట్టడం జరిగింది. అయినా సరే మాకు ఇన్ని అందరినీ సపోర్ట్ అడిగితే మాకు బీజేపీ, సిపిఐ, సిపిఎం, ఏఐసిటియు, ఆ తర్వాత తెలుగుదేశం తరఫున సోమిరెడ్డి గారిని కూడా మేము ఎంతో రిక్వెస్ట్ చేశాం. సారు మా ముందుండి మేమున్నాను పదండి అని చెప్పి మాకు సపోర్ట్ ఇస్తూ ముందుకు నడిచారు ఆయన. అదేవిధంగా గోవర్ధన్ రెడ్డి గారు కూడా ఆ రోజు మేము వెళ్తే మమ్మల్ని హేళన చేస్తూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి అతను మమ్మల్ని ఇంట్లోకి కూడా రానియకుండా బయట నిలబెట్టి వాళ్ళని బయటికి పంపించేసేయండి అని చెప్పిన మాటలు మాకు ఇంకా చెవిలోనే మోగుతున్నాయి. అయినప్పటికీ ఆయన కోర్టుకి విజిట్ చేసి ఎన్నో విధాలుగా మారేడ్ కార్డు చేయాలని చేసి మసిపుసి మారేడ్ చేయాలని చెప్పి ఈ కంటెంట్ టెర్మినల్ ఇక్కడి నుంచి పోలేదు, ఇంకా ఇక్కడే ఉంది నడుస్తుందని చెప్పి ఆదాని చెప్పిన అబద్ధాలే ఇతను వాళ్ళు వేసుకుంటూ ఇప్పుడు దాకా వచ్చాడు. ఇతను చేసిన దందాలు ఎన్నో ఉన్నాయి. ఆ దందాల వల్లనే, ఆ టోల్గేట్ వల్లనే ఈ యొక్క కృష్ణపట్నం ఇక్కడి నుంచి వెళ్ళిన సంగతి కూడా మనం మరవలేనిది. వేల ఒక్కో కంట్రకి 1,000 రూపాయలు వసూలు చేసి కృష్ణపట్నం పోర్టుని క్లోజ్ చేసింది కాకాని గోవర్ధన్ రెడ్డి మనుషులు అని చెప్పి మేము నిర్ముఖంగా చెప్పడానికి, భయపడకుండా చెప్పడానికి మేము ముందుకు వచ్చాము. అదేవిధంగా ఇప్పుడు కాకాని నిన్న మన సోమిరెడ్డి గారు ఈ యొక్క కంటెంట్ టైంలో గెలిచిన తర్వాత ఎవరు నాయకులు పట్టించుకోరు. అట్లాంటిది కాకాని మన సోమిరెడ్డి గారు మాతో ఎన్నదన్ను ఉన్నా అని చెప్పి మాతో వచ్చి కృష్ణపట్నం పోర్టుకి వెళ్ళి ఆయన విజిట్ చేయడం జరిగింది. ఆయన స్వయాన అధికారికంగా వచ్చి విజిట్ చేసినప్పుడు అనేకమైన విషయాలు నిగ్గు తెలిచాయి అతనికి. కంటెంట్ టెర్మినల్ జనవరి 26 క్లోజ్ అయిన విషయం క్లారిటీగా వాళ్ళు ఒప్పుకోవడం కూడా జరిగింది అదాని గ్రూప్. అదేవిధంగా అక్కడ ఓన్లీ ఎంటీ కంటైనర్స్ పెట్టి ఈ సింగపూరు, ఆ తర్వాత కొలంబోలో స్పేస్ లేక ఇక్కడ వాళ్ళు ట్రాన్స్ఫిక్ చేసి ఈ కంటైనర్స్ని వేరే చోటకు తీసుకెళ్ళటానికి ఇక్కడ ఎంటీ కంటైనర్స్ వరకే ఇక్కడ పెట్టారు. అవన్నీ సార్ చూశారు. చూసి ఆయనకి మనసు చెలించిపోయి మా మీద ఉన్న ప్రేమతోటి ఈ కృష్ణపట్నం పోర్టు 10,000 మంది ఎంప్లాయీస్ నోరు పడ్డారు, రోడ్డును పడ్డారు. అదేవిధంగా ఆ ఏరియాలో ముత్తుకూరియాలో ఉన్న షాపులు మొత్తం డెవలప్మెంట్ ఆగిపోయింది. ఇదంతా తెలిసి ఆయన వచ్చి ఆయన మా గురించి అవసరమైతే కాళ్ళు పట్టుకుంటాను అనే పదం కూడా వాడి ఆయన మాకు ఆయన స్థాయిని తగ్గించుకుంటూ ఈ విధంగా ఆదానికి రిక్వెస్ట్ చేయటం అంటే ఏ మనిషి చేయడు ఆ విధంగా. అయినప్పటికీ సారు మా కోసం తగ్గి ఆ విధంగా మాట్లాడి మా అందరికీ ఊపిరి పోసిన వ్యక్తిగా మేము కొలుస్తుంటే అదే దాన్ని కౌంటర్ ఇస్తూ నేను కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఇష్టం వచ్చినట్లు అతనికి నోరు ఉందా, అది నోరా లేతే ఏందా అనేది మాకు కూడా అర్థం కావటం లేదు. జనాలు చీకొట్టి ఆ గవర్నమెంట్ని
151 సీట్లు ఉన్నది, 10 సీట్లకు తీసుకొచ్చినా కూడా, 11 సీట్లకు తీసుకొచ్చినా కూడా వాళ్ళకి ఆ ఇంగి జ్ఞానం కోల్పోయి అతను అప్పుడే ఈ యొక్క రౌడీజం అనేది మళ్ళీ మొదలుపెట్టడం జరిగింది. చూస్తాను మీ సంగతి ఏంటి, ఆయన ఎక్కడికి వెళ్తున్నాడు, ఇంకా మనం ఏ స్థితిలోకి వెళ్ళిపోతున్నాం. ఈ కృష్ణపట్నం పోర్టు కంటే టెర్మినల్ ఇక్కడ లేకపోతే మన స్టేట్కి ఇంత 10,000 కోట్లు లాస్ వస్తున్నాయే, మనం ఎట్లా ఈ గవర్నమెంట్కి, మన జిల్లాకి మంచి కదా అనే ఆలోచన అతనికి ఇంకా వేడకుండా స్వార్థ ప్రయోజనాల కోసం అతను మాట్లాడటం అనేది చాలా బాధ కలిగిస్తుంది. మాకైతే ఎవరైతే సపోర్ట్ చేశారో వాళ్ళ గురించి అతను చండాలంగా చొక్కేసుకొని, ఏంటండి ఆ భాష, అసలు అతను మినిస్టరా, అతనికి అసలు మనిషిని ఎట్టిచ్చారు, ఆ నలుగురికి ఉండే కదా, ఆ మినిస్టర్లకు ఉండే కదా ఈ గవర్నమెంట్ పోవటానికి కూడా కారణం, అది తెలుసుకోకుండా ఇంకా అతను వాళ్ళ సీఎం అయితే ఎవరున్నారో ఈ పనులను చేయడం వల్లే కదా అతను అవసరమైతే నేను సన్యాసం తీసుకుంటా అన్నారు. అట్లాంటి స్థితిలో వాళ్ళు ఉండి ఇంకా రౌడీజం చేసి లేనిది కంటెంటెంట్ లేనిది ఇప్పుడు ఉందని అతను చెప్పడం అనేది ఎంత హాస్యాస్పదం. అతను ఇప్పుడు వచ్చి అతను మాతో రమ్మని చెప్పండి, మన కాకాని గోవర్ధన్ రమ్మని చెప్పండి, సోమిరెడ్డి గారు వస్తారు, అఖిలపక్షం కూడా వస్తుంది, వచ్చి చూడమనండి ఆడ కంటెంటెంట్ లేదును నిజం తేలితే అతను క్షమాపణ చెప్పగలడా మాకు, లేదా అఖిలపక్షం చెప్పగలడా, సోమిరెడ్డి గారికి చెప్పగలడా? ఎందుకండి మీరు ఇంకా అబద్ధాలు చెప్పి జనాన్ని మోసం చేస్తున్నారు? ఆ జనాన్ని తెలిసే కదా మిమ్మల్ని చిత్తు చిత్తుగా ఓడగొట్టింది, మర్చిపోయారా ఆ విషయం? అప్పుడే మీరు ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం మొదలుపెట్టారు మీ ప్రెస్ మీట్లో. అదేమంటే ఎవడు అనామకుడిని తీసుకొచ్చి, మేము అనామకులమా మీకు, ఎంబీఏలు ఎంసీఏలు చేసిన వాళ్ళు, మేము ఇక్కడ ఎడ్యుకేషన్ చేసి ఇచ్చి మా కంపెనీస్ పెట్టి మేము చేస్తుంటే మాకే బాధ అనిపిస్తుంటే ఇక్కడ ఉన్న ప్రజలకు ఎంత బాధ అనిపించాలా? అదేవిధంగా ఈ కృష్ణపట్నం పోర్ట్ కంటే టెర్మినల్ పోతే ఈ స్టేట్కి ఎంత లాసు, మన జిల్లాకి ఎంత లాసు, అది ఆలోచన లేకుండా అతను ఇంగి జ్ఞానం మర్చి అతను మాట్లాడుతుందంటే మాకు చాలా బాధగా ఉంది. అదేవిధంగా అతను అతని యొక్క మాటల్ని విరమించుకోవాలని చెప్పి మంచికి సహకరించి మాతో పాటు కలిసి వచ్చి అతను కూడా ఈ కృష్ణపట్నం పోర్ట్ కంటే టెర్మినల్ని ముందుకి నడిపించి ఓపెన్ చేపించి ముందుకు తీసవలసిందా మీ సభాముఖంగా కోరుకుంటూ, మాకు సపోర్ట్ ఇచ్చిన మా సోమిరెడ్డి గారికి మళ్ళీ ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, మాకు సహకరించిన అఖిలపక్షాన్ని మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటితో ముగిస్తున్నాను. అదేవిధంగా మీ పత్రికలు ఎవరైతే ఉన్నారో మీ అందరూ కూడా మాకు మీ కలమతోటి మాకు శక్తి నుంచి ఈ యొక్క కృష్ణపట్నం పోర్ట్ కంటే టెర్మినల్ని రీఓపెన్ చేసిన దాకా మీరు మాతో సహకరించాలని మిమ్మల్ని మనసా వాచ కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. కళ్యాణ తిలకం సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ పట్టు వస్త్రాలతో పెళ్లి పట్టు చీరల ఎక్స్క్లూజివ్ రేంజ్, కాంజీవరం డిజైనర్ సారీస్, కంచి డిజిటల్ సారీస్, అలంకారీ పట్టు సారీస్, పెన్ కలంకారీ సారీస్, ధర్మవరం టిష్యూ సారీస్, డిజిటల్ పట్టు సారీస్, కంచి ఇక్కత్ సారీస్, ప్యూర్ జరీకోటా సారీస్, బినారీస్ ఖతాన్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, హై ఫ్యాన్సీ సారీస్, చుడిదార్స్, గగ్రాస్, లెహంగాస్, డ్రెస్ మెటీరియల్స్, వెస్ట్రన్ వేర్, సరికొత్త కలెక్షన్స్ లభించును. అన్ని మిల్లుల షూటింగ్ షర్టింగ్స్, వరుడు డిజైనర్ సూట్స్ మరియు షర్వాణీస్ ఎక్స్క్లూజివ్ ప్రత్యేక విభాగంలో. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్, ట్రంక్ రోడ్, నెల్లూరు.